అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా కోడికి హెడ్ బాత్ చేసి ఫ్రెష్గా తీసుకొచ్చాను. దాన్ని ఇప్పుడు మనం మసాలా పెట్టి మంచి చికెన్ మసాలా చేసుకుందామండి. చికెన్ మసాలా గ్రేవీ చేద్దాం. దానికి ఏం కావాలో ఒకసారి చూసుకుందాం. 1 కేజీ చికెన్ కావాలండి. కొత్తిమీర, నూనె, టమాటో ప్యూరీ, బటర్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మసాలాలండి. హోల్ గరం మసాలా, కారం, పసుపు, మన నువ్వులు, ఉప్పు, మిరియాల పౌడరు అండ్ ధనియాలు, సాజీరా ఆకు అండ్ కసూరి మేతి, బండపువ్వు, రాతి పువ్వు అంటాం కదా అది, జీలకర్ర పౌడర్ అండి, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఏమో బాదము, ఎండుమిరపకాయలు. దీన్ని ముందు మనం చికెన్కి మంచిగా మసాలా పట్టించేద్దామండి. ఒక స్పూన్ వేస్తాను కారము, ఎందుకంటే ఎండుమిరపకాయలు పెప్పర్ వాడుతున్నాను కదా అందుకు. పసుపు అండి, అలాగే మనకి సరిపడ ఉప్పు తీసుకుందామండి. అంటే ఒక 4 సరిపడ ఇంత ఉప్పు తీసుకున్నాను. కావాలంటే కొద్దిగా మసాలా కదా కొద్దిగా ఉప్పు బాగానే పడుతుంది, అంటే 1½ స్పూన్ తీసుకోండి. దీనికి మొత్తం నేను ఇప్పుడు కలిపేస్తాను. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందామండి. ఫ్రెష్గా రుబ్బుకోవాలండి, బాగుంటుంది. ఇప్పుడు నేను 1½ స్పూన్ దాకా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని మొత్తం కలిపేసి పక్కన సైడ్కి పెట్టుకుందామండి. చేతితో కలుపుకోండి, మంచిగా ముక్కలకి పట్టేటట్టుగా పెట్టి ఒక 1/2 అవర్ పెట్టుకోండి. దీనికి బేసిక్గా చికెన్ని ఉప్పేసి మంచిగా హెడ్ బాత్ చేయించుకోవాలండి. హెడ్ బాత్ చేయించుకొని నీట్గా పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే బాగుంటుందండి, లేకపోతే సాఫ్ట్గా వస్తుంది ఇలా నానబెట్టుకుంటే కడిగిన తర్వాత. మంచి గ్రేవీ టేస్టీ టేస్టీగా అవుతుందండి. దీనికి మొత్తం ఇలా కలుపుకొని మనము 1/2 గంట పక్కన పెట్టుకుందామండి. మంచి పీసులు ఇలా కట్ చేయించుకోండి. మీరు తింటుంటే అన్నీ మర్చిపోతారు, అంత బాగుంటుంది కర్రీ గ్రేవీ. ఇలా క్లీన్ చేసుకొని కలిపేసుకొని మనం సైడ్ పెట్టుకుందామండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం 1 నిమిషము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి, మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూన్ అంతా ధనియాలు తీసుకోవాలి, 1½ స్పూను నువ్వులు, 15 నుంచి 13 దాకా బాదం అండి, సారీ 15 నుంచి 16 దాకా తీసుకోవాలండి. అండ్ హోల్ గరం మసాలా అండి. దీనికి జాపత్రి కావాలి, కొద్దిగా చెక్క, యాలకులు, లవంగాలు కూడా నల్ల లవంగాలు వేసామండి. యాలకులు మనకి 1 9 చాలండి, 1 కిలో. ఇవి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఆకులండి, బిర్యానీ ఆకు, ఇది రాతి పువ్వు, మనకి ఇదేమో పసుపు మేతి. వీటిని ముందు మనం ఫ్రై చేసుకుందామండి. అలాగే నేను 10 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మీకు కారం సరిపడ మీరు తీసుకోవచ్చు. నేను 1 స్పూను కారం యూజ్ చేశాను కదా, అందుకు సరిపడ ఇక్కడ తీసుకున్నాను.
మంచి కలర్ రావాలండి, మాడకూడదు, చూసుకొని చేయండి. ఎండు మిరపకాయలు కూడా మనకి మంచిగా కలర్ కొద్దిగా చేంజ్ అవ్వాలి. కొద్దిగా మసాలా మంచిగా ఫ్రెష్గా మనం చేసుకొని వండామనుకోండి, గ్రేవీ చాలా టేస్టీగా తయారవుతుంది. చికెన్ మసాలా ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇది ఆపేసి దించేస్తున్నానండి. వేగిపోయాన్ని చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అన్ని నువ్వులు అన్నీ మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు కొద్దిగా రూమ్ టెంపరేచర్ తీసుకుద్దాము. ఇందులోనే నేను 1 స్పూను మిరియాల పౌడర్ వేస్తానండి. మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోవచ్చు. 1 స్పూన్ కొద్దిగా 1 స్పూన్ అంతేమో జీలకర్ర పౌడర్ అండి, వేయించి పక్కన పెట్టుకున్నది. ఇవి సరిపోతుందండి. ఇప్పుడు మనము లాస్ట్లో మన సాజీరా ఉంది కదా, వేపకూడదు, వేపకుండా ఇలా వేసుకుంటాం గ్రైండింగ్ కోసం. ఇది మన చికెన్కి సరిపడిపోతుందండి మసాలా. మంచి ఫ్లేవర్ బయటకు వస్తున్నాయి చూడండి, మంచి అరోమా. ఓకే, దీన్ని నేను ఫ్రై గ్రైండ్ చేస్తానండి. ఇప్పుడు స్టవ్ పెట్టుకున్నామండి, మసాలా కూడా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకుందామండి. దీనికి బటర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి, సూపర్. తినాలి తినాలి అనిపిస్తూనే ఉంటుంది, అంత బాగుంటుంది బటర్ వేస్తే. నేను 1 స్పూన్ బటర్ తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు తీసుకోండి, లేకపోతే లేదు, అందులో ఆబ్జెక్షన్ ఏం లేదు. దీనికి ఉల్లిపాయ అండి చాలా సన్నగా కోసుకోవాలి మనము. ఇలా గ్రేవీ మంచిగా థిక్గా రావాలంటే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మనం పావు భాజీ వాటిలో వాడతాం కదా, అలా కొంచెం చేసుకోవాలండి. ఇలా ఉండాలి. మీకు అది చాపర్ ఉందనుకోండి, అందులో వేస్తే మంచిగా వచ్చేస్తుంది సన్నగా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నామండి. నేనైతే 400 గ్రామ్స్ తీసుకున్నానండి ఉల్లిపాయలు, గ్రేవీ థిక్నెస్ కోసమని. మంచిగా కలుపుకొని సన్నగా రెడ్డిష్ కలర్లో రావాలండి. మంచిగా వేగాలి ఇది. ఒక 2 నిమిషాలు వేగాలండి. ఒకసారి చూసుకుందామండి, కలర్ చేంజ్ కావస్తుంది. కొద్దిగా మిగిల్చాను కదండి సాజీరా, అది కొద్దిగా వేసుకోవాలి. 2-3 లవంగాలు వేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలండి, ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇంకో 1 నిమిషం ఇది మగ్గాలండి. కలర్ చూసుకోండి, ఇలా గోల్డ్ కలర్ రావాలి. ఇప్పుడు మనం చికెన్ అంతా ఇందులో వేసుకుందామండి. మంచిగా కలిపేసుకోవాలండి ఒక రౌండ్.
ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ పెట్టాలండి బెల్ట్ లేకుండా క్యాప్ పెట్టుకుందాం చూసారండి ఇందులో కూడా మనకి వాటర్ కొద్దిగా వచ్చేసింది గ్రేవీకి ఇదే స్టేజ్ లో మనం కొద్దిగా కొత్తిమీర వేయాలండి లాస్ట్ లో కూడా వేసుకోవాలి ఈ గ్రేవీని తగ్గించుకోకుండా ఉండటానికి మనము ఒక మూడు పెద్ద టమాటోలు తీసుకున్నానండి ఆ గ్రేవీ చేసుకున్నా నేను గ్రేవీ కోసం మనం టమాటోని ప్యూరీ చేసుకున్నాం అనుకోండి గ్రేవీ బాగుస్తుంది ఇందులో వాటర్ ఏమీ వేయలేదు చూడండి ఎంత బాగా వచ్చింది అది మసాలా అంతా నూనెలో ఇలా ఇంకో 5 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలండి గ్రేవీ అంతా ముక్కలకు పట్టేటట్టు చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూసుకున్నామండి 5-6-7 మినిట్స్ అయిపోయింది వావ్ చూసారా గ్రేవీ ఇలా గ్రేవీ ఉన్నప్పుడేనండి మన బ్యూటిఫుల్ కాజుస్ ఉన్నాయి కదా ఉంటే వేయండి లేకపోతే లేదు ఇవి కూడా కొద్దిగా అక్కడక్కడ తగలటానికి ఇవి మనం చికెన్లో యాడ్ చేసుకున్నామండి వీటిని ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసి గ్రేవీ ఉన్నప్పుడు హైలో పెట్టకండి గ్రేవీ ఇలా అడుగంటికి పోతుంది మంచిగా ఉండదు కొద్దిగా ఇలా ఉన్నప్పుడు ఒక ఇంకో 2 నిమిషాలు కలిపేసి మగ్గనిచ్చి ఆ తర్వాత మసాలా యాడ్ చేసుకొని చూద్దాం మళ్ళీ చూద్దామా చూసారా చికెన్లు ఎంత మంచిగా స్విమ్మింగ్ చేస్తుందో ఇందులో ఇప్పుడండి మనం మన టేస్టీ మసాలా ఉంది కదా ఇది మొత్తం ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి గ్రేవీ మంచిగా టేస్టీ టేస్టీగా రావాలి కదా అందుకు దీనికి మెయిన్ ఈ మసాలానేనండి జాగ్రత్తగా నోట్ చేసుకోండి బాగుంటుంది ఇలా ఒకసారి చేసుకోండి బాగుంటుంది చేసుకుంటే బాగుంటుంది కదా మన ఇంటి వాళ్ళని అందరిని మెప్పించాలంటే ఇలాంటి గ్రేవీ తయారు చేసుకోవాలి గ్రేవీ తయారు చేసి ఇంటిల్లో పాది హాయిగా కూర్చొని తినండి చూసారా ఈ కలర్ గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా మసాలా అంతా పట్టేయాలి ఇందులో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయండి ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఇలాంటివి ప్రోటీన్స్ మనకి ఇమ్యూనిటీని బాగా పెంచుతూ ఉంటాయి చికెన్లో బోలెడ్ ఉంటుంది బాదము జీడిపప్పు ఇవన్నిటికీ మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు కొద్దిగా మనం కొద్దిగా వాటర్ పోసుకుందామండి అంటే ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ తీసుకుంటున్నాను నేను ఒక 2 నిమిషాలు ఆగి విజిల్ పెడతాను ఇది మొత్తం మంచిగా దగ్గరికి రావాలి చూసుకుందామండి వావ్ గ్రేవీ కూడా మంచిగా ఉంది అండి ఒకసారి కలిపేసుకొని ఒక విజిల్ రానిద్దామండి ఆల్రెడీ చాలా వరకు ఉడికిపోయింది ఒక విజిల్ రానిస్తే మనకి బాగా ఫ్రెష్గా క్రీమ్ థిక్గా అయిపోతుందండి టేస్టీ టేస్టీగా ఉందండి ప్రెజర్ ఎంత పోయాక కంప్లీట్ పోయాక తీసి చూద్దాం ఓకేనా తీసేద్దామండి కంప్లీట్గా ప్రెజర్ కూడా పోయింది భలే స్మెల్ వస్తుంది చూడండి
మనం కాజు బాదం వేసాం కదా ఆయిల్ అంతా కింద నుంచి పైకి వచ్చేసిందండి ఒకసారి కలుపుకుందాం చూడండి గ్రేవీ ఎంత బాగుందో చపాతి రైస్ బిర్యానీ రైస్ వాటితో సూపర్ కాంబినేషన్ అండి డిష్ అవుట్ చేసుకుందాం తిరిపి స్మెల్ అయితే చూసారా చికెన్ గ్రేవీ ఇలాంటి గ్రేవీ మీద ఇలా కొత్తిమీరని ఇలా చల్లుకుందాం మంచి టేస్టీ టేస్టీ చికెన్ గ్రేవీ చాలా బాగుంది కదా మీరు కూడా ఇలా చేసుకోండి పిల్లలకు పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ జొన్న రొట్టెలు చపాతి రైస్ వైట్ రైస్తో సూపర్ కాంబినేషన్ అండి ఇంత కొద్దిగా తినాలనుకున్న వాళ్ళు ఇంత తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి మీరందరూ ఇలా చేసుకోండి నచ్చితే అండ్ నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ కూడా ఇవ్వండి మంచి లైక్ థ్యాంక్ యూ సో మచ్